మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను అటు మెడ్రాస్ వెళ్ళేటప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మోయడానికే బండోడికి అని అనేవారు బండోడుకి అంటే నాన్నగారికి ఎంటి అంటారు అలాగే అంటే ఏం లేదు కానీ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను లేదమ్మ మనం ఒక అగ్నిపర్వతం లాంటి దాన్ని మేము నుండి దాచుకుంటాము నీళ్ళు నీళ్ళు మీద ఉంటే నేను వెళ్ళి చెప్తాను కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయనకు ఒక్కరికే ఉండేది ఇంకెవ్వరిగా అంత చనువు లేదు ఇండస్ట్రీలో మరి అటువంటి అల్లురామ్లింగ గారి అబ్బాయి అలాగే ద టీం నేను గత నాలుగు రోజులు ఐదు రోజులుగా పనిచేస్తున్నాను టీంతో టీంలో ఒకరినైపోయాను నేను ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను కనిపించబోయే ఏ పాత్రలు అయితే నేను కనిపించబోతున్నానో ఆ పాత్రల్లో కంటే కూడా ఎప్పుడు ఎందుకంటే ఇదంతా ఒక సమిష్టి కృషి ఏదైనా సరే అటువంటి ఏ పని మనం తలపెట్టినా అది ఒక సమిష్టి కృషి ఒకటి వల్ల కాదు అటువంటిది ఆ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎ గారు ఉన్నారు అలాగే మన పేరు పేరున్న శ్రీదేవి గారు ఉన్నారు లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు భరణి గారు ఉన్నారు మన మత్స్యరవి గారు ఉన్నారు రైటరు అలా ఒక్కొక్కళ్ళు దివ్య గారు ఉన్నారు అందరూ ఎవరు మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఇది షూట్ చేశారు వరమ గారు చూశారు ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఏదైనా ఒక ప్రజెంటేషను సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రామ్ అంటే యాక్టింగ్ అంటే కేవలం అనుకున్నట్టు నవ్వడము లేకపోతే కేకలు వేయడము లేకపోతే ఒకరిని నవ్వించడానికి ఒక నవ్వు విసరడము కాదు యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం ఒక ఆ పాత్రల యొక్క ఆత్మలోకి ప్రవేశించడం దాని అనుభవాలు మనకు తెలియవు ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు దాంతో పాటు ఇది కూడా ఒక్క కారణం ఎంతో మానసిక బుత్తిడికి గురవుతాం మనం మనం ఎక్కడా సినిమా పూర్తి చేశాను ఏ సినిమా అయినా సరే జేప జయాలు దైవాధీనాలు ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం అందులో మూలా నక్షత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతా తెలుస్తాను దాని మూలాల్లోకి వెళ్తాను నేను సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా గర్వించదగ్గ విషయం ఈ మన టీవీ ఈ యొక్క ఓటీటీ మాధ్యమం ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనం అంతా ఇక్కడ అందరి అభిమానులు అయితేనేమి అరవింద్ గారి అభిమానులు అయితేనేమి లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఏదో జరుగుతుంది సో దానికి మన అంతా కూడా ఎంతో కొంత మనవంతు చేయుతని సహాయక సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికి కానీ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ నా పాత్ర ఇందులో ఒక యాంకర్ పాత్ర అంటే ఎందులో వస్తారు నటీనటులు ఇండస్ట్రీ అన్నప్పుడు రైవలరీ ఉంటుంది ఎస్ అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం అంటే పోటీ లేనిదే ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు మరి అది సినిమాల వరకు లేకపోతే రాజకీయాల వరకే కానీ బయటకు వచ్చేసరికి మనుషులుగా మనం మనం ఒక ఆ యొక్క దాంట్లో నుంచి కూపస్త మండుకం అంటాం అంటే ఒక బావిలో కప్ప అలాగా ఉండకుండా బావిలో నుంచి బయటపడినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు అసలు మనిషి అసలు మనిషిని ఆవిష్కరించే యొక్క ప్రోగ్రామే ఈ యొక్క అన్స్టాపబుల్ అంటే ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు